నమస్తే, జ్యోతి వార్తలకు స్వాగతం. ముందుగాల ముఖ్యాంశాలు. ఆర్థిక ఇబ్బందులున్నా గానీ ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామంటున్న రేవంత్ రెడ్డి. దేశ ప్రతిష్టను పెంచిన మోదీనే మళ్ళా ప్రధానమంత్రి కావాలంటున్న కిషన్ రెడ్డి. రేపటి నుంచి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, జాగ్రత్తలు చెప్తున్న ప్రభుత్వం. లోన్ యాప్ నుంచి వేధింపులు, విద్యార్థి ఆత్మహత్య. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, జీవో జారీ. మార్చి 1 నుంచి బారాసాత్ చెలో మేడిగడ్డ. ఆంధ్రప్రదేశ్లా 20 మంది వైకాపా నేతలకు గన్మెన్ల తొలగింపు. పులివెందుల నుంచి పోటీ చేస్తా, జగన్ను ఢీ కొడతా అంటున్న దస్తగిరి. రాజధాని రైతులకు హైకోర్టుల ఊరట. వైకాపా నేతలు ఇంకెంత దిగజారిపోతారంటున్న షర్మిల. హనుమ విహారికి అండగుంటమంటున్న చంద్రన్న. ఇక వార్తలకొతే, రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా గానీ ఆరు గ్యారంటీలు మాత్రం పక్కా అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా గానీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తామంటని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం ద్వారా 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఈ పథకాలను రాష్ట్ర సచివాలయంలో ఆయన ప్రారంభించిండు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వల్ల పథకాల ప్రారంభ వేదికను సేవల నుంచి సచివాలయానికి మార్చినట్లు చెప్పిండు. కట్టెలపోయి నుంచి మహిళలకు విముక్తి కల్పించాలంటని ఆనాటి యూపీఏ ప్రభుత్వం భావించింది. 1500కే దేశంలోన్న పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రంలోని భాజపా 1200కు పెంచింది. పేదలకు గ్యాస్ సిలిండర్ భారం తగ్గించాలంటని 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామంటని చెప్పిండు. దేశం యొక్క భవిష్యత్తు కోసం ప్రధాని నరేంద్ర మోదీనే ఇంకొకసారి ఇట గెలిపించుకోవాలంటని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తున్నాడు. గోషామహల్ జుమ్మారత్ బజార్లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో మాట్లాడిండు. తెలంగాణలో 5 క్లస్టర్లుగా 17 నియోజకవర్గాలలో 5.5 వేల కిలోమీటర్ల మేర ఈ యాత్రలు జరుగుతున్నాయంటని చెప్పిండు. భాజపాకు 2014లో 278 సీట్లు వస్తే 2019లో 302 సీట్లు వచ్చినాయి. ఈసారి 375 సీట్లు రావాలంటే అంటున్నాడు. తెలంగాణలో రేపటి సంధి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్పిండ్రు 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అన్నట్లు తెలిసింది. మార్చి 2వ వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. ఇంకోవైపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇట కురిసే అవకాశం ఉన్నదంట అని చెప్తున్నారు. లోన్లు ఇచ్చే యాప్ల నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దొండిగల్లోని ఓ కళాశాలల మనోజ్ బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. వ్యక్తిగత అవసరాల కోసము ఓ లోన్ యాప్లో అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తానికి సక్రమంగా ఈఎంఐ చెల్లించలేదు. ఇక దాంతో యాప్ ఏజెంట్లు విద్యార్థి బంధువులకు ఫోన్లు చేసి డబ్బులు అడిగిండ్రు. ఇక విషయం అందరికీ తెలిసిందంట అని మనస్తాపానికి చెందిన మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులకు సమాచారం తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిండ్రు. లబ్ధిదారులైన అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వము ఇంకో అడుగు ముంగట్టేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలలో ఒకటైన మహాలక్ష్మిల ఇంకో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామంటని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కలెక్షన్లు ఉన్నాయి. అందులో రేషన్ కార్డులు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలు ఉన్నది. ప్రజాపాలనలా దరఖాస్తు చేసుకున్న తెల్ల రేషన్ కార్డుదారులు అందరికీ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తారు. గ్యాస్ కంపెనీలకు నెలవారీగా సబ్సిడీ చెల్లిస్తామంటని జీవోలా ప్రభుత్వం చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. మార్చి 1 నుంచి చెలో మేడిగడ్డ కార్యక్రమం చేపడతామంటని మాజీ మంత్రి, బారాసా నేత కేటీఆర్ చెప్పిండు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతోని ఈ మేరకు మాట్లాడిండు. కాంగ్రెస్ గతంలో చేపట్టింది జలయజ్ఞం కాదు, ధనయజ్ఞం. కేంద్రం, ఏపీ, మహారాష్ట్రల ఆ పార్టీ గతంలో అధికారంలో ఉన్న ప్రాజెక్టుల కోసం అనుమతులు తీసుకురాలేదు. 9 అట్టికాడ నీళ్లు లేవంటని కేంద్ర జలసంఘం చెప్పింది. ఇక ఆడికంటే మేడిగడ్డ కాడ నీటి లభ్యత
నాణ్యత ఎక్కువ. అందుకే కాళేశ్వరం ప్రారంభించినాం. ఈ ప్రాజెక్ట్ కోసం మహారాష్ట్ర తోటి ఉన్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించినాం. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజ్లు, 201 కిలోమీటర్ల సొరంగాలు, 88 మీటర్ల నుంచి 618 మీటర్లకు నీటిని లిఫ్ట్ చేసినాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించినాం. కాళేశ్వరం జలాలతోటి వాగులు చెరువులు నింపినాం. దీంతో భూగర్భ జలాలు పెరిగినాయి. కాళేశ్వరం వల్ల పాతాళగంగా పైకొచ్చిందంట అని కేటీఆర్ అంటున్నాడు. కడప జిల్లాల 20 వైకాపా నేతలకు అనధికారికంగా ఇచ్చిన గన్మెన్లను ప్రభుత్వం తొలగించింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించే అంశంతో ప్రభుత్వం వివక్ష చూపుతున్నదంట అని ఎన్నికల సంఘంకి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఫిర్యాదు చేసిండు. అధికార పార్టీ వాళ్లకు 2+2 నుంచి 4+4 వరకు గన్మెన్లను కేటాయించుకుంటా ప్రతిపక్షాలకు 1+1 మాత్రమే ఇచ్చిండ్రంట అని పేర్కొన్నారు. ఇది ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపుతుందంట అని ఇట్లా చెప్తుండు. దీన్ని సరిదిద్దనీకే కొన్ని చర్యలు తీసుకోవాలంటానికి ఇట్లా కోరిండు. ఈసీ ఆదేశాలతోటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఎన్నికలల్లా పులివెందుల నుంచి పోటీ చేసి సీఎం జగన్ ను ఢీ కొడతా అంటని దస్తగిరి చెప్తుండు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులా దస్తగిరి అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణల భాగంగా నాంపల్లి కోర్టుకు హాజరైన దస్తగిరి మీడియాతోని ఇట్లా మాట్లాడిండు. వైకాపా ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉన్నదంటానికి ఇట్లా చెప్తుండు. ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లను రద్దు చేసుకుంటా జారీ చేసిన నోటీసులను న్యాయస్థానం కొట్టేసింది. భూసేకరణ కింద రైతులకు గతంలో సిఆర్డీఏ ఈ ప్లాట్లు ఇచ్చింది. ఇక వాటిని రద్దు చేసుకుంటా 862 మందికి అధికారులు నోటీసులు జారీ చేసిండ్రు. ప్లాట్ల రద్దు సిఆర్డీఏ చట్టం మాస్టర్ ప్లాన్ కు విరుద్ధమంటాని నోటీసులను సవాల్ చేస్తూ పలువురు రైతులు హైకోర్టుకు చేరిండ్రు. అయితే చట్టంలో మార్పులు చేసినామంటాని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకుపోయిండు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం కమిషనర్ డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులు చెల్లవంటని స్పష్టం చేసింది. క్రికెటర్ హనుమ విహారి పట్ల ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ తీరు మీద ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల స్పందించింది. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమైనా ఉన్నదా అంటే ఆమె మండిపడుతుంది. అన్నింట్లా నీచ రాజకీయాలు చేస్తున్న వైకాపోళ్ళు ఇప్పుడు క్రీడల మీద ఇట్లా కుట్ర రాజకీయాలు చేస్తున్నారంట అని ఆగ్రహం పడుతుంది. రాష్ట్ర గౌరవాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన ఈ నేతలు ఇంకెంత దిగజారిపోతారంట అని ఊహించలేమంటాని అంటుంది. ఆడదాం ఆంధ్ర అనుకుంటా 2 సినిమా స్టాంట్లు జయించిన వైకాపా నేతలు అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా? ఆటగాళ్ల భవితను ఆత్మవిశ్వాసాన్ని ఇట్లా నాశనం చేస్తారా అంట అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అద్వాన క్రికెట్ అసోసియేషన్ అంట అని ప్రశ్నిస్తుంది. వైకాపా రాజకీయ కక్షలకు ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లొంగిపోయిందంటని ఇది సిగ్గుచేట అంటని తెదేపా అధినేత చంద్రబాబు అంటుండు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇట దీన్ని ఖండిస్తుండు. ప్రతిభావంతుడైన క్రికెటర్ హనుమ విహారి ఆంధ్రప్రదేశ్ తరపున ఎప్పటికీ ఆడనంటని ప్రకటించేటట్టు వేధించిండ్రంట అని చంద్రబాబు ఆరోపించిండు. ఇక అతనికి తాం అండగుంటాము, న్యాయం జరిగేటట్లు చూస్తామంటని హామీ ఇచ్చిండు. విహారి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆట పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని వైకాపా కుట్ర రాజకీయాలు ఏ మాత్రం ఏం చేయలేవు. అన్యాయమైన చర్యలను ఏపీ ప్రజలు ప్రోత్సహించారంటని అన్నాడు. ఇలాంటి వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలలో మళ్ళా కలుద్దాం. శనార్తి.